వి న్యూస్ కి తిరిగి స్వాగతం. రానున్న వేసవి కాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ డాక్టర్ యాస్మిన్ సూచించారు. ప్రకాశం జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో డిఎంహెచ్ఓ సమావేశం నిర్వహించారు. నగరంలోని వైద్య శాఖ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డిఎంహెచ్ఓ శకుంతల, డిఎల్ఓ డాక్టర్ పద్మావతి, డిటిసిఓ డాక్టర్ రమేష్, డిఐఓ సరళాదేవి, డిప్యూటీ డిఎంహెచ్ఓ మాధవీలత, సుధీర్ ప్రసాద్, నాగేంద్రయ్య, డాక్టర్ పుల్లారెడ్డి, శ్రావణ్ కుమార్, ప్రేమ పావనితో పాటు జిల్లాలోని మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానంగా రానున్న వేసవిలో ఆసుపత్రిలో మంచినీటి సమస్య లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయపరుచుకొని చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ నిధులతో ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు మందులకు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. సీజనల్ ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి. దాదాపు సీజనల్ డిసీజెస్ ఐ థింక్ ద ఓరియంటేషన్, దేర్ ఇస్ నో నీడ్ టు గివ్ ఓరియంటేషన్ ఫర్ ద మెడికల్ ఆఫీసర్, యు ఆల్ నో. అంటే మీటింగ్ చేయటం అంటే కాదు, మీటింగ్ మినిట్స్ అవ్వాలి. ఆ మినిట్స్ లో మీరు ఏం ఖర్చు పెట్టాలి అనేది ఖర్చు చేసి మాకు యూసీస్ కూడా పంపించాలి. ఎస్ఓఈలు పంపిస్తేనే నాకు తెలుస్తుంది, లేకపోతే నాకు తెలియదు. వీఆర్ థింకింగ్ దట్ మారేళ్ళ ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచాలని పరిరక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఏవి రత్నం పిలుపునిచ్చారు. రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రిలో రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోగకారక వ్యర్థ పదార్థాలను విచ్చలవిడిగా పారవేయడం వలన రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థ పదార్థాలను రోగుల నుంచి దూరంగా ఉంచాలన్నారు. దీని వలన రోగాలు దరిచేరవని సూచించారు. దాదాపు 100,000 కన్నా ఎక్కువ మంది హాస్పిటల్ స్టాఫ్ ని ఫెసిలిటీ లెవెల్లో దాదాపు 6 నుంచి 7 రాష్ట్రాల్లో మా సంస్థ పరిరక్షణ అన్న ఎన్జిఓ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది మన లోకల్ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే భాషలో, అది తెలుగు అవనివ్వండి, హిందీ అవనివ్వండి, మరాఠీ అవనివ్వండి, ఆ భాషలో వాళ్ళ సొంత భాషలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క ట్రైనింగ్ మాన్యువల్ని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మేము తయారు చేసి అందరికీ అర్థమయ్యేటట్టుగా, ముఖ్యంగా క్లాస్ 4 ఎంప్లాయీస్కి వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా వారి భాషలో బొమ్మలతోటి తయారు చేసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం మూలంగా మేము దేశమంతటా విజయవంతం అవ్వడం జరిగింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 25 వర్క్షాపులు నిర్వహించడానికి మాకు అనుమతిచ్చారు. శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నగరంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. గాంధీ రోడ్లోని గుర్రంవారి వీధి నందు ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా కోదండ రామస్వామికి విశేష హారతులు, గరుడ హోమములు, ధ్వజారోహణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వేద పురోహితులు విఎస్ గోపాలాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పేర్ల రమేష్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు నేరెళ్ల శ్రీనివాసరావు, కటారి సులోచన, నాగేశ్వరరావుతో పాటు కార్యనిర్వహణాధికారి బోడపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి మన యొక్క ఒంగోలు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ప్రాతకాలం విశేషంగా స్వామివారికి అర్చనా సహస్రనామ అర్చన, విశేషమైనటువంటి పుణ్యావచన కార్యక్రమం, తర్వాత స్వాస్థ హోమం, అకల్మష హోమం సహితంగా భేరి హోమం, తర్వాత గరుడ హోమం, గరుడ హోమము విశేష కార్యక్రమాలు జరిగి ఉన్నవి. అదేవిధంగా అభిజిత్ లగ్నంలో స్వామివారికి విశేషంగా సమాహ్వానం, సమస్తమైనటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఆహ్వానం చేయటం కోసం, అదేవిధంగా అందరికీ కూడా ముక్కోడి దేవతలందరినీ కూడా ఆహ్వానం
సమాస్థానాన్ని పంచడం కోసం విజయస్థాన మండపం ఆస్థాన మండపంలో విష్ణు యొక్క సేవకుడు అయినటువంటి గరుడాల వారిని మన ధ్వజపట రూపంలో తయారు చేసుకుని ధ్వజారోహణ కార్యక్రమాన్ని విశేషంగా చేసి ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క అంతర్గతం ఏమిటంటే వైఖానస సూత్రాన్ని ఆచరించి మన యొక్క స్వామివారికి విష్ణుమూర్తి ఆరాధనలో కూడా ఈ గరుత్మంతుడికి విశేషమైనటువంటి నాంద్యం ఉంది. అటువంటి విష్ణుమూర్తి యొక్క సేవకుడైనటువంటి గరుత్మంతుడు ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలందరినీ కూడా క్షమాహ్వానం, ఎవరికైనా సరే ఆహ్వానం అందకపోతే ఈ యొక్క ధ్వజారోహణ రూపకంగా ధ్వజారోహం యొక్క రోహణంగా విశేషంగా అందరికీ కూడా సమాహ్వానాన్ని అందించడం అనేది ఈ యొక్క ధ్వజారోహణ యొక్క మాట ప్రశస్తి. చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద గల విఐవిఏ క్వారీ దగ్గర గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి రూరల్ సీఎం మురళీకృష్ణ, సంతనూతలపాడు, చీమకుర్తి ఎస్ఐలతో కలిసి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ కు తరలించారు. మృతి చెందిన వ్యక్తికి 40 సంవత్సరాల వయసు ఉండవచ్చని పోలీసులు తెలియజేశారు. చీమకుర్తి గారు, భాస్కర్ గారు రామతీర్థం నుంచి వాటర్ ఎన్ఎస్పి కెనాల్ గట్టు పక్కన అంటే వేవాక్వారీకి ఎదురుగా ఉన్న ఎన్ఎస్పి కాలువ గట్టుకు దగ్గరలో ఒక కాలు కనపడుతుందని చెప్పి ఒక మనిషి కాలు కనపడుతుందని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చాము. ఇన్ఫర్మేషన్ గురించి అంటే బాడీ తగ్గి తెలుసుకోవడానికి ఎవరు ఏంటి తెలుసుకోవడానికి అది ప్రస్తుతానికి బట్టి పరిస్థితిని బట్టి చూస్తే మగ మనిషిగా కనపడుతుంది. దీనికి సంబంధించి ఒంగోలు నుంచి డాక్టర్ గారిని కూడా చూపించాము. శ్రీ నాగలక్ష్మి అమ్మవారి జయంతి ఉత్సవాలను 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. సంతపేట షిర్డీ సాయి మందిర్ సమీపంలో వేంచేసి ఉన్న నాగలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమ వేడుక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 12న భక్తులకు అన్న సంతర్పణ గావించనున్నట్లు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్. We'll be right back.